ఇంకొకసారి మాట్లాడవనుకో, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. తమాషాలు చేస్తున్నాను. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చెయ్యి. నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు. గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్నా చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి. ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లేస్తారు, మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు. మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు. ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీద నేను కేసు పెట్టానేమో చూడు, ఒకరి ఆస్తి గురించైనా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు. కానీ లాస్ట్ 5 ఇయర్స్ మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు. పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో, నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పుకో. అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు, ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు. అది మాత్రం గుర్తుపెట్టుకో.